वाईसीपी प्रभुत्व प्रजा व्यतिरेक विधानालनु निरसिस्तू बीजेपी आंदोलन चेपट्टिंदी। ई मेरकु प्रजा चार्जशीट पेरुतो कॉर्पोरेशन वद्दा धर्ना निर्वहिंची निरसन व्यक्तं चेशारु। वाईसीपी प्रभुत्वं प्रजा व्यतिरेक विधानालनु एंडगट्टे उद्देशंतोने राष्ट्रव्याप्तंगा प्रजा चार्जशीट कार्यक्रमानिकी श्रीकारं चुट्टडं जरिगिंदनी बीजेपी राष्ट्र अध्यक्षुलु सोम वीर्राजु तेलिपारु। ई मेरकु वाईसीपी प्रभुत्व प्रजा व्यतिरेक विधानालनु निरसिस्तू शनिवारं कॉर्पोरेशन कार्यालयं एदुट धर्ना निर्वहिंचि निरसन व्यक्तं चेशारु। ई कार्यक्रमंलो बीजेपी नेतलु चंदु सांबशिवराव पाटबंड रामकृष्ण इतर नेतलु पाल्गोन्नारु। कार्यक्रमान्नि उद्देशिंचि सोम वीर्राजु मीडियातो माट्लाडारु। ग्राम मंडल स्थाई मोदलुकोनी असेंबली जिल्ला राष्ट्र स्थाई वरकु चार्जशीट कार्यक्रमान्नि चेपट्टडं जरिगिंदन्नारु। प्रभुत्व अविनीति कार्यक्रमालु असमर्थ परिपालनपै चार्जशीट वेस्तुन्नामनि चेप्पारु। यूजीडी कोसं गतंलो 500 कोट्लु नगराभिवृद्धि कोसं 14-15 ఆర్థిక సంఘ నిధులు 250 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వడం జరిగిందన్నారు। కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు నగరం కోసం ఎన్ని నిధులు కేటాయించిందో సమాధానం చెప్పాలన్నారు। ఇసుక మట్టితో పాటు సహజ వనరులన్నీ అధికార పార్టీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు। 15,000 కోట్ల రూపాయలతో 23 లక్షల ఇళ్ళు కేంద్రం నుంచి తీసుకున్న ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు। ఇళ్ల నిర్మాణాలలో భారీగా అవినీతి జరుగుతోందని రాష్ట్రంలో ఇప్పటివరకు 7 లక్షల ఇళ్ళు మాత్రమే కట్టారని చెప్పారు। ఈ నెల 19వ తేదీన గన్నవరంలో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో చార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలపై చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు। అదే విధంగా 2025 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఉంటుందని చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానంతో చర్చిస్తామని సోమ్ వీర్రాజు స్పష్టం చేశారు। గుంటూరు నగరానికి भारतीय जनता पार्टी 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది। 500 కోట్లు డ్రైనేజీని గుంటూరుని అభివృద్ధి చేయమని ఆనాడు వెంకయ్య నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీగా ఉండగా ఈ నిధులను కేటాయించడం జరిగింది। ఏం చేశారు అనేది ఈ ప్రభుత్వాన్ని నేను షార్ట్ షీట్ చేస్తున్నా। 14ని మేము శాంక్షన్ చేశాం। ఈ 500 కోట్ల రూపాయలు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు, మీరు ఏం చేశారు అనేది షార్ట్ షీట్ లో నా ప్రశ్న। ఈ ప్రభుత్వాన్ని నేను ఈ ప్రభుత్వాన్ని షార్ట్ షీట్ లో ప్రశ్నిస్తున్నా। 14 నుంచి ఇప్పటివరకు మీరు ఒక్క రూపాయి అన్నా ప్రజలు టాక్స్ తప్ప కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప మీరు ఈ రెండు అసెంబ్లీలకు ఎంత ధనాన్ని ఇచ్చారు అని నేను షార్ట్ షీట్ లో ప్రశ్నిస్తున్నా। ఇప్పుడు 23 లక్షల ఇళ్ళు తీసుకుని మా దగ్గర నుంచి 17,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు, కానీ కట్టినివి ఇప్పటికొడా నేను మొన్నే మంత్రి కంప్లైంట్ ఇచ్చాను। ఇది ఒక షార్ట్ షీట్ లో ఇది ఒక పాయింట్। 17,000 కోట్లు ఇస్తే 7,000 ఇళ్ళే కట్టారు, 7 లక్షల ఇళ్ళు మాత్రమే కట్టారు। ఈ డబ్బు ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ పెట్టారు అనేది ఇవేళ భారతీయ జనతా పార్టీ షార్ట్ షీట్ లో ఫైల్ చేస్తున్నా। 35 లక్షల ఇళ్ళకు గాను 35,000 కోట్లు ధనానికి కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడితే 17,000 కోట్లు తీసుకొచ్చారు, కట్నే మాత్రం 7 లక్షల ఇళ్ళే అనేది నేను మంత్రి గారికి చెప్పాను, రివ్యూ చేస్తున్నారు। ఈ షార్ట్ షీట్ లో ఇది ప్రధానమైనటువంటి అంశంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। శాంక్షన్ చేసిన 175 కోట్లు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను పెట్టే పరిస్థితి లేకుండా అభివృద్ధిని గుంటుపరిచేటువంటి ధోరణి, అవినీతే ప్రధానంగా ఇళ్ళేటువంటి ధోరణిని ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది। నిన్న పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాన్ని కేంద్ర పార్టీకి కేంద్ర పెద్దలకి తెలియజేస్తాం, ఆయన బీజేపీతోనే ఉన్నాను అనే విషయాన్ని చెప్పారు। ఇప్పటివరకు మీకు అందరికీ డౌట్ ఉంది, బీజేపీతో ఉన్నాడా బీజేపీతో ఉన్నాడా అని మీరందరూ అడిగేవారు, కానీ తెలుగుదేశాన్ని కూడా కలుపుకోండి అని ఆయన చెప్తున్నారు। దాన్ని పార్టీ పెద్దలకు తెలియజేస్తాం। ధన్యవాదాలు।